హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ఈ ఎలక్షన్స్లో వైసీపీ ఘోర పరాభవం చూడడం మనం చూస్తున్నాం సార్. అయితే ఓడిపోయిన తర్వాత వైసీపీకి సంబంధించి కొన్ని కీలక అంశాలు బయటకు రావడం చూస్తున్నాం. అందులో ఒకటి, అంతకుముందు సజ్జల భార్గవ్ గారు మొత్తం సోషల్ మీడియా హ్యాండిల్ చేసేవారు కదా, ఆ టైంలో ఎన్నికల ప్రచారం టైంలో ఒక మహిళా యాంకర్కు కోట్లాది రూపాయలు ఇచ్చి మొత్తం కూడా ఇంటర్వ్యూలు వైసీపీ నాయకులంతా ఇంటర్వ్యూలు ఆమెతో చేయించుకున్నారని చెప్పేసి కొన్ని వార్తలు బయటకు రావడం మనం చూస్తున్నాం సార్. మరి ఇప్పుడు అందరిలో కూడా అసలు ఎవరు ఆ యాంకర్, నిజంగా అంత డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూలు పెట్టించిందా, దీని వల్ల ఎటువంటి లాభం వాళ్ళు పొందారని చెప్పేసి క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అసలు ఏం జరిగింది సార్ ఇష్యూ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య విలువల్ని కాల్చి తన సొంత ఎజెండాతో పరిపాలన సాగించాడు. అందరికంటే ఎక్కువ కష్టపడవలసింది ఎవరంటే రాజు కష్టపడాలి. రాజు కష్టపడితే ప్రజలు బాగుంటారు. నేను ఎక్కడో పేలసలో పడుకుంటానో, ఒక్కొక్క బాధ్యత ఒక్కొక్కరికి అబ్బజెప్పిస్తానంటే వాళ్ళు ఏం చేస్తారండి? ఏమి చేయరు. అలాగే సకల శాఖ మంత్రి కొడుకైనటువంటి సజ్జల భాగవరెడ్డి గారికి ఈ డిజిటల్ మీడియా ఈ ప్రోపగండా అంతా ఉపయోగించాడు. అసలు ముందు ఆయనకి ఏమి తెలియదు. అక్కడ సీనియర్ పీపుల్ ఉంటారు కదా, టెక్నీషియన్స్, వాళ్ళు ఏమి చెప్తే చేశాడు. కానీ ఆయనకి ఏమి తెలుసు? అసలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీద ఆ సింపతి పెరిగేటువంటి కార్యక్రమాలు ఏం చేశాడు? ప్రోగ్రెసివ్ కార్యక్రమాలు ఏమీ చేయలేదు. మంత్రులు ఎంత తప్పని చేశారో ఈయన కూడా అంతే తప్పని చేశాడు. డబ్బు కొన్ని కోట్లు, వందల కోట్లు, అలా రకరకాల మాటలు వినిపిస్తున్నప్పుడు కూడా సమృద్ధిగా డబ్బు తీసుకున్నాడు. ఇంకా ఆయనకేముంది, బాధ్యత మీద ఏం గుర్తుంటుంది, పని మీద ఏం గుర్తుంటుంది? ఆయన ఇంకొకడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి బాగా సాన్నిహిత్యం ఉందో అటువంటి ఒక జర్నలిస్ట్ని, లేడీ జర్నలిస్ట్ని తీసుకొచ్చి, అమ్మ నువ్వైతే బాగా చేస్తావు, నీకైతే మంచి అనుభవం ఉంది, నువ్వైతే మన చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఇన్ అండ్ అవుట్స్ చెబుతావు, ఆయన వేసిన ప్లాను మంచిదే. అది మొత్తానికి పూర్తిగా ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మట్టిలో కలిసిపోవాలి, అది ప్లాన్ చేయడం అని చెప్పాడు. దానికి భారీగానే, మరి ఆ భారీ ఎంత అంటే మనకు తెలీదు, ఆ మాటలు మనం చెప్పుకోకూడదు, భారీగానే ముఠ చెప్పాడన్నమాట. ఇక్కడ ఏం జరిగిందంటే ఆవిడ విధుల్ని సరిగ్గా నిర్వర్తించడానికి మనస్కరించడం లేదు. ఎందుకంటే ఎవరైనా విధుల్ని పరిపూర్ణంగా నిర్వహిస్తున్నాడంటే దానికి కారణం వాళ్ళు కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నాము, ఏకంగా 10 సంవత్సరాలు పనిచేసాము, అని వ్యతిరేకంగా మనం వర్క్ చేయాలని మనసు రాదు. ఫస్ట్ అది అట్లాంటి వ్యక్తినే ఎంపీ చేసుకున్నాడు. సో ఎందుకు ఆవిడ అడ్వాన్స్ అవ్వలేదు? ఇది కషాయ వాటి చేసే పని, కిరాయి అంత కూడా చేసే పని. ఏంటంటే ఎంత నిర్దాక్ష్యంగా నరుగుతారో అంత నిర్దాక్ష్యంగా ధర్మ విరుద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన తను కూడా తన కాంట్రిబ్యూషన్ని కరెక్ట్గా పంచలేదు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా, అందుకే ఎక్కడో అది చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ఇంత దిగజారిపోయి పతనం అయిపోయాడంటే దానికి ప్రధానమైన కారణం సోషల్ మీడియా అండి. అజ్ఞాతంగా కనిపించకుండా ఉన్నట్టు కనిపించిన సోషల్ మీడియా ప్రజల్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే వాళ్ళు పూర్తిగా క్లీన్ స్వీప్ చేయించారు వాళ్ళు. అలాగే దేశంలోనే మొదటి స్ట్రైక్ రేట్ 100% వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలబెట్టారు. వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు మీడియా వాళ్ళని మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పటికీ చెప్తున్నాను అన్నమాట, మీడియాని తక్కువగా అంచనా వేయకూడదు. మీడియా కూడా ఒక రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి ఆలోచన, పరిశీలన ఉండాలన్నమాట. ఆ విధంగా ఈరోజు అంటే ఒక్కొక్కటి బయటపడుతుంది. చివరకు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు ఆయన ఏమన్నాడు మన జగన్మోహన్ రెడ్డికి, ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం మాకేయండి అన్నాడు. తెలివితేటలు ఇవి ఒక్కటిగా ఉన్నాయా? చివరికి ఏమైపోయింది? వైసీపీ పరిపాలనలో ఉన్న ముఖ్యులైన సభ్యులందరూ వాళ్ళు కూలబెట్టుకున్న డబ్బులన్నీ బయట పంచమని ఇస్తే ఆ మధ్యవర్తులు పంచకుండా చేశారు. డబ్బులు అందలేదు ఎవరికి. మధ్య ఇచ్చేవాళ్ళు, మధ్యలో తీసుకున్న వాళ్ళు
గయమ్మర్ అయిపోయారు అన్నమాట. వాళ్ళు నేర్పింది కదా, మీరు డబ్బులు తీసుకొని మాకు ఓటేద్దని చెప్పాడు. తదాస్తు దేవతలు ఎక్కడి నుంచి చూశారో తదాస్తు అన్నారు. డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది, ఓడిపోవడం కూడా జరిగింది, పరమ దయనీయంగా ఓడిపోయారు అన్నమాట వాళ్ళు. ఓకే సార్, యాంకర్ కూడా అంటే చంద్రబాబు గారి ఫేవర్గా యాంకరే ఆమెనే మార్చుకున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా రావడం చూస్తున్నాం సార్. అంటే చంద్రబాబు గారు సపోర్టర్ అంటే కదా ఆమె కూడా. అవునండి, ఎవరు సపోర్ట్ అయినా ఎందుకు వెళ్ళావు, ఎవరో పిలుస్తారండి మనల్ని, పిలి ఎందుకు వెళ్ళావు, నీకు అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళావు, లేకపోతే నీ వృత్తిలో ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ ఎందుకు వెళ్తావు, అక్కడ నీకేదో కంఫర్ట్ లేదు, అన్నీ బాగున్నాయి అక్కడ, ఇక్కడ నీకు కోట్లు రావు, అక్కడ మామూలుగా ఈజీగా వస్తాయి కోట్లు, అంతే కదా. ఇప్పుడు ఈరోజు జర్నలిస్టులు అంతే అయిపోయారు కదండి, చిన్న ఆఫర్లు కాదు ఇవన్నీ, ఒక 50 కోట్లు 100 కోట్లు అంటే మరి విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది. ఆర్జీ ఉన్నాడు ఒక్కసారి ఇన్నంతసులు ఆర్జీవి డన్ అని పెట్టి ఎలా పెట్టుకున్నాడు, కనుక ఆయనకి 100 కోట్లు 1000 కోట్లు పోతే ఆయనకి ఏమీ కాదు, వీరి తల కాదు, లైఫ్ టైం సెటిల్మెంట్. అందువల్ల వాళ్ళు డబ్బుగా ముడిపోయారు. ఈరోజు అందరూ చీ అంటున్నారు కదా, ఎలాంటి ఎన్ని కేసులో బయటపడతాయి ఇక ముందు, ఇప్పుడు ఇది మొదలు వచ్చింది, ఇంక ముందు బాగా బయటపడుతున్నాయన్నమాట. సార్, ఇదంతా సజ్జల భార్గవ్ యొక్క ప్లాన్ అని చెప్పేసి కూడా మాట్లాడడం చూస్తున్నాం సార్. 2 సంవత్సరాల క్రితం ఆయనకు మొత్తం సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించేసినప్పటి నుంచి కూడా ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో ప్రచారం కానివ్వండి, లేకుంటే జర్నలిస్టులందరికీ కూడా డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నారని చెప్పేసి అని అంటున్నారు. ఇది సజ్జల భార్గవ్ యొక్క ప్లానే అంటారా సార్? వర్కౌట్ అయిందా? ఎస్, సజ్జల భార్గవ్ అనేవాడు కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పిల్లల్ని తిట్టడం ఒకటే ఎజెండాగా పెట్టుకున్నాడు. దాంట్లో కంటెంట్లో ఏదైనా మార్పు ఉందండి? అంతే కదా. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తిని ఏం చెప్పాడు? ఇంకా వెన్నుపోటు అని ఎన్నిసార్లు అంటారు, పాత పడిపోయింది ఆ మాటలో. కొత్త విషయం చెప్పండి, ఎక్కడ ఎంత స్కామ్ చేశాడు, ఎంతమందిని మోసం చేశాడు, ఎంతమందికి ద్రోహం చేశాడో చెప్పండి. పవన్ కళ్యాణ్ 3 పిల్లల గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ పిల్లలే చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు రేణుదశ ఎంత మంచి ట్వీట్ పెట్టింది, ఏడుకు వచ్చింది చూస్తే, మీ ఈ సమయంలో మీ పక్కన ఉండలేని దురదృష్టవంతురాలి అంది. అలాగా డివోర్స్ తీసుకున్నప్పుడు కూడా మీరు గొప్ప మనిషి, మీరు నిజాయితీ గల మనిషి, ఆనెస్టీ మీ రూపంలోనైనా కనిపిస్తుంది దేవుడు అని చెప్పేసి అడ్మిరేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు స్వయాన ఆయన తాలూకు 2వ భార్య. కనుక ఏదైనా కొత్త విషయాలు మీరు చెప్పండి వింటాం, అంతేగాని ఎవరికి ఇష్టం వచ్చింది అక్కడ ఆ మీడియాలోనూ కంటెంట్లు ఇచ్చినట్టయితే ఏమి చప్పగా ఉంటాయండి. ఈరోజు ఎంత ఖర్చు పెంచామంటే యూట్యూబ్ మీకు ఏమైనా తమ్మనైలు నచ్చపోతే తిరగేస్తున్నారు, లోపల కంటెంట్ వరకు ఎవరెళ్తున్నారు. ఇటువంటి పోటీల్లో నువ్వు చాలా అందరికంటే కాంపిటేటివ్గా ఉండాలి కదా. కాంపిటేటివ్గా లేకుండా నీ తాను కొన్ని కోట్లు తీసుకొని నీ బాధ్యతను ఎవరో ఒక ఆడమనిషి అందున వాళ్ళు బాగా ప్రేమించిన ఆడమనిషికి ఇస్తే ఇదే రిజల్ట్ వస్తుంది.